39 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా ఏపీ ఎన్జీఓ శాఖ ఆధ్వర్యంలో నవీకరించిన ఏపీ ఎన్జీఓ హోమ్ జిల్లా కార్యవర్గ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాసరావు, నగరాధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి, అతావుల్లా రవికుమార్, రవీంద్రారెడ్డి, జమీలా బేగం మరియు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. సంబంధించి మళ్ళీ అనంతపురం జిల్లా ఆఫీస్ని రెనోవేట్ చేసి నన్ను ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ఏపీ ఎన్జీఓ సంఘానికి, మరి ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన కార్యవర్గానికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి జగనన్న ముఖ్యమంత్రి కావడానికి ఎలక్షన్ల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, వాళ్ళ సంక్షేమానికి సంబంధించి మేనిఫెస్టోలో ఒక భాగమే కేటాయించడం జరిగింది. మరి అందుకు అనుగుణంగానే ఈ దాదాపు 20 నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. అట్లాగే మరి ఎన్జిఓస్ కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించారు కాబట్టే ఈరోజు మరి దేశ చరిత్రలోనే ఈ రాష్ట్రంలోని పరిపాలన, అట్లాగే సంక్షేమ పథకాలు లబ్ధిదారం చేయడంలో కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత చాలా ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను. అట్లాగే ముందు ముందు కూడా మరి ఉద్యోగస్తులకు సంబంధించి ఏ రకమైన సమస్యలు ఉన్నా మరి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు, అదేవిధంగా ఏపీ ఎన్జీఓ అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి సోదరులు అతావుల్లా గారు, అదేవిధంగా కార్యదర్శి రవికుమార్ గారు, ఏదైతే నవీకరించబడి మరి ఆ ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన సాంబశివరెడ్డి గారు, అదేవిధంగా మరి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఏపీ జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అయినటువంటి మిత్రులు నరసింహ గారు, మరి అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ యొక్క ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు అంజన్ రెడ్డి గారు, మరి వివిధ తాలూకాల నుంచి ఇచ్చేసినటువంటి సోదరులు సోదరీమణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఇక్కడ అతావుల్లా గారు ఎలక్ట్ అయిన తర్వాత ఈ హాలు మోడర్నైజేషన్ చేసి అదేవిధంగా వాళ్ళు కూర్చుంటున్నటువంటి ఆ యొక్క కార్యాలయాన్ని కూడా మరి ఆధునీకరించబడి మరి దానికి మొమ్మల్లో కూడా విజయవాడలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా రావాలి అని చెప్పి పట్టుబట్టి మరి ఈ యొక్క ఓపెనింగ్ మరి సాంబశివరెడ్డి గారితో చేయిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా మరి శుభాకాంక్షలు అభినందనలు రాష్ట్ర సంఘం తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం ఈ కార్యాలయం మరి నవతరంకు అనుకూలంగా నవీకరించబడి మరి ఏసీలు అనంతపురం జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉంటాయనుకుంటా ప్రతి దగ్గర ఏసీలు మోడర్న్గా అన్ని కూడా ఫ్యాన్లు కానీ కొత్తగా వస్తువులతో చేసినందుకు మీరంతా కూడా మరి ఆ డోనర్స్ కూడా అందరికీ పేరు పేరున మరి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘం తరఫు నుంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలకు వస్తే మన జనరల్ సెక్రటరీ గారు దాదాపు అన్ని విషయాలు మీకు తెలియజేశారు. ఈరోజు ఉన్నటువంటి సమస్యలలో మరి రగులుతున్నటువంటి సమస్య మన పిఆర్సీ అనుకుంటే
చేయాల్సి కంటే ముందు ఆంధ్రుడు ప్రాణ త్యాగం చేసి సాగించుకున్నటువంటి విశాఖ ఉక్కు మన కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మొండిగా నష్టాలు పేరు చెప్పి మరి ప్రవేశీకరించాలి అని చెప్పేసి దిశ తీసుకుని ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మరి కార్మిక లోకం ఉద్యోగ లోకం అంతా కూడా ఏమి చేయాలి ఏమి చేస్తే ఆ యొక్క ఫ్యాక్టరీని మనం కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంచగలుగుతామనే దాని మీద ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే దాదాపు రోజు కూడా మేము అటు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని సంఘాల నాయకులతో కూర్చుని ఏ విధంగా దీన్ని మనం నిలుపుకోగలుగుతామని చెప్పి ఆలోచిస్తున్నాం. అయితే ఏపీ దోష పక్షాన నేను వాళ్ళకు మీ అందరి తరఫు నుంచి భరోసా ఇస్తున్నా, ఖచ్చితంగా ఆ యొక్క సమస్య ఏదైతే 32 మంది ప్రాణాలు పోగొట్టుకుని సాధించుకున్నామో దాన్ని ప్రభుత్వమే నిర్వహించేటువంటి వరకు పోరాడడానికి ఏపీ ఎన్జీఓ సంఘం సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా నేను అన్ని ట్రేడ్ యూనియన్స్ కి మీ అందరి తరఫు నుంచి తెలియజేశా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏకైక పెద్ద ఆర్గనైజేషన్ పెద్ద పబ్లిక్ రంగ సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక విశాఖ ఉక్కు మాత్రమే. దాదాపు 40,000 మంది ప్రత్యక్షంగా లక్షలాదిగా ఎంతో మంది పరోక్షంగా దాని మీద ఆధారపడి ఈ రోజున విశాఖపట్నం నగరంలో జీవిస్తున్నారు. మనకు ఉన్నటువంటి మెట్రోపాలిటన్ కల్చర్ కలిగినటువంటి ఏకైక నగరం ఏదైనా ఉందా అంటే ఇది ఒక విశాఖపట్నమే. అందుకే ఈనాడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అంటే రాష్ట్రాభివృద్ధి బాగా జరుగుతుంది అనేటువంటి నెపంతో ఎంచుకుంటూ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని డిసైడ్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం స్వాగతించి వెల్కమ్ చెప్పింది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎక్కడైతే మెట్రోపాలిటన్ కల్చర్ ఉంటుందో అది అభివృద్ధి చెందడానికి అది తక్కువ కాలం పడుతుంది. ఎక్కడైతే మరి రూరల్ ఏరియా ఉంటుందో ఆ రూరల్ ఏరియాని అర్బన్ ఏరియాకి తీసుకురావడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి మరి విశాఖపట్నం నగరాన్ని ఎంచుకుంటూ క్యాపిటల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి మరి ముఖ్యమంత్రి గారి డెసిషన్ చాలా మంచి డెసిషన్ అని చెప్పేసి కూడా ఏపీ ఎన్జీఓ సంఘం భావించింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆనాడే చెప్పాం. మరి ఏపీ ఎన్జీఓ స్పచ్చన మరి సెక్రటరేట్ లో కానీ అదే విధంగా హెచ్ఓడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఏ విధంగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారో అదే విధంగా అమరావతి నుంచి విశాఖపట్నం వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేశామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం ఖచ్చితంగా ఉద్యోగ వ్యవస్థ అంతా మీ వెంట నడుస్తుంది అని చెప్పాం. ఎందుకంటే రాష్ట్రం విడిపోకూడదని చెప్పేసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా ఏపీ ఎన్జీఓ సంఘం మరి నిర్వర్తించి మరి ఆ రోజు ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చూడాలా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే మరి అన్ని కూడా సమస్యలు ఎక్కడా లేకుండా ముందుకు సాగడానికి వీలుంటుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈనాడు ఏదైతే గ్రామ సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో తీసుకొచ్చారో ఆ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఒక మంచి పేరును తీసుకొస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీమ్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన వెంటనే దాన్ని ఐడెంటిఫై చేయడంలో కానీ ఆ యొక్క ఫలాలను అందించడంలో కానీ మరి గుమ్మం దగ్గరికి చేర్చేదానికి ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏది అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇలాంటి వ్యవస్థల్లో కూడా ఇతర రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ యొక్క వ్యవస్థలను పెట్టి మరి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది అని చెప్పేసి కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయంటే దానికి మనం ఎంతో గర్వించదగినటువంటి విషయము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.